బజార్కు వెళ్తే ఏ ఆకుకూర తమ వెంట తీసుకువెళ్ళినా లేకపోయినా ఖచ్చితంగా ఒకటి రెండు కట్టలు కొత్తిమీర కొనుగోలు చేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొత్తిమీరకు ఏడాది పొడవునా గిరాకీ ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో భాగంగా ధనియాల పంటగాను మంచి సువాసనతో పాటు వంటింటి కూరగా కొత్తిమీరను సాగు చేస్తుంటారు. కరివేపాకు తర్వాత కొత్తిమీరకు ఆదరణ అధికం. వేసవి వస్తే సరైన మొలక రాక అధిక ఉష్ణోగ్రతకు త్వరగా వాడిపోయే కొత్తిమీరను నాణ్యమైన రీతిలో సాగు చేయడం రైతుకు పెను సవాల్. కృష్ణా జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకృతి విధానంలో తనదైన శైలిలో షేడ్ నెట్లో కొత్తిమీర సాగు చేస్తూ లాభాలార్జిస్తున్నారు. ఈ కనిపించే షేడ్ నెట్ ను విజయవాడ నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఆగిరిపల్లి మండలం బొద్దానపల్లి గ్రామ పరిధిలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేశారు. పాతకాలం నాటి సాగు విధానాలకు దూరంగా ఆధునిక పద్ధతుల్లో ఈ షేడ్ ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ ఉద్యోగాలు వదిలి వ్యవసాయం వైపు ఆకర్షితులవుతున్నారు. విజయవాడకు చెందిన సాగర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి బొద్దనాపల్లి గ్రామంలో షేడ్ నెట్ హౌస్ నిర్మాణం చేశారు. ఉద్యానవన శాఖ అధికారుల సహకారంతో సుమారు 22 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించారు. ఇందులో సూక్ష్మ సేద్య పరికరాలను అమర్చారు. బిందు తుంపర సేద్యం రెండు రకాలుగా అవసరానికి తగ్గట్లుగా పంటకు నీటిని అందించే ఏర్పాట్లు చేశారు. పంటకు ఏ విధంగా నీరు అందిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనేది అంచనా వేసి అందుకు అనుగుణంగా నీటి తడి అందిస్తున్నారు. 40 రోజులు క్రితం కొత్తిమీర షేడ్ నెట్ లో వేశామని మంచి ఫలితాలు ఇస్తున్నాయని రైతు సాగర్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. ఈ టైంలో కొత్తిమీర బయట రాదండి, ఓన్లీ షేడ్ నెట్ లోనే వస్తుంది ఈ టైంలో. ఎందుకంటే 35 డిగ్రీస్ దాటిన తర్వాత బయట అన్నది కొత్తిమీర పండదు, జర్మినేషన్ రాదు. సో మనం ఈ షేడ్ నెట్ లో 35 డిగ్రీస్ నుంచి అదే మెయింటైన్ చేయొచ్చు. 40 డిగ్రీస్ ఉన్నా సరే ఈ ఫోగర్స్ స్ప్రింక్లర్స్ వాడి టెంపరేచర్ కెన్ బి రిడ్యూస్ టు 35 to 37 డిగ్రీస్. అందుకని ఆ రీజన్ వల్ల దీంట్లో కొత్తిమీర వేసాను. బేసికల్ గా ఇది మనం సాగు చేయటం అని అంటే ప్యూర్ ఫెర్టిగేషన్, అది ఏమి అంటే కెమికల్ ఇది ఏం వాడలేదండి, ఓన్లీ వాటర్. మనం ఆర్గానిక్ మెథడ్ లోనే పెంచాము. జీవామృతం ఒకసారి ఇచ్చాను అంతే, అంతకు మించి ఇంకేం చేయలేదు. స్ప్రింక్లర్స్ పెట్టాము అండి, ఫోగర్స్ పెట్టాము, డ్రిప్ సిస్టమ్ పెట్టాము. మనం ఫెర్టిగేషన్ అంతా కూడా వెంచర్ సిస్టమ్ ద్వారా ఇచ్చేయచ్చు. మొత్తం టోటల్లీ ఆటోమైజ్డ్ ఉంటుంది ఇది సిస్టమ్ అంతా కూడా. షేడ్ నెట్ పద్ధతిలో పండించడం వల్ల ఎక్కువ మంది కూలీల అవసరత ఉండదు. రసాయనిక ఎరువుల వాడకం బదులు జీవామృతం, ఘనజీవామృతం లాంటి సేంద్రియ ఎరువులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. వాతావరణ మార్పులను ఈ షేడ్ నెట్ అదుపు చేయడంతో పాటు తెగుళ్లు, ఇతర పురుగుల బెడద నుంచి రక్షణ కవచంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో మంచి పంట దిగుబడి సాధించేందుకు ఈ షేడ్ నెట్ హౌస్లు ఎంతో అనుకూలంగా ఉంటాయని సాగర్ చెబుతున్నారు. బేసికల్గా ఇది క్లోజ్డ్ కల్టివేషన్ కాబట్టి అండి, సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్ వరకే వస్తుంది. ఐదర్ లీఫీ వెజిటబుల్ కానీ సెల్ఫ్ పాలినేటెడ్ వచ్చింది. ఆల్రెడీ ఇందులో ఏంటంటే మనం లెట్యూస్ ఒకటి వేయచ్చు, బ్రాకలీ ఒకటి వేయచ్చు. ఇవన్నీ సెల్ఫ్ పాలినేటెడే కాబట్టి వస్తాయి మనకి. అంటే క్యాప్సికమ్ కుక్కుంబర్, ఇంగ్లీష్ కుక్కుంబర్ ఇవన్నీ కూడా చేయొచ్చు అండి. అంటే ఈ షెడ్ అది చేయడానికి ఇందులో గవర్నమెంట్ సబ్సిడీ వచ్చి మనకి హార్టికల్చర్ బోర్డు వాళ్ళు ఇచ్చేది 10 లాక్స్ దాకా ఇస్తారు. సో మన ఇన్వెస్ట్మెంట్ ఒక 12 లాక్స్ దాకా పెట్టుకోవచ్చు. అంతా బాగుంటే మాక్సిమం ఒక 2 ఇయర్స్లో లాగేయచ్చు ఎవ్రీథింగ్. ఇంకా అక్కడ నుంచి ఏంటంటే దీని ఒక ఇది లైఫ్ వచ్చేసరికి 5 ఇయర్స్ దాకా మనం ఇవన్నీ ఏం చేంజ్ చేయక్కర్లేదు. సో ఆ నెక్స్ట్ 3 ఇయర్స్ వచ్చేసి అంతా కూడా ప్రాఫిట్ మేకింగ్ అనే ఉంటుంది. బొద్దానపల్లిలోని షేడ్ నెట్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సాగర్ పండిస్తోన్న కొత్తిమీరను షాపింగ్ మాల్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ విధానం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చని విజయవాడ ఉద్యాన సహాయ సంచాలకులు దయాకర్ బాబు తెలిపారు. షేడ్ నెట్ లో కొత్తిమీర పండించేందుకు ఆసక్తి ఉన్న రైతులకు ఉద్యాన శాఖ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. సమ్మర్లో జనరల్ గా ఏంటంటే ఈ ఆకుకూరల లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కొత్తిమీర లాంటివి మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం, చిత్తూరు నుంచో లేకపోతే బెంగళూరు నుంచో తేవాల్సి వస్తుంది. అది 2-3 రోజుల క్రితం కోసిండి, ఇక్కడికి వచ్చే వాళ్ళకి దాని న్యూట్రిటీ వాల్యూ కూడా పడిపోతుంది. మరి అదే మనం ఇప్పుడు ఈ షేడ్ నెట్లలో ఈ కొత్తిమీరను మనం పండించుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటమే కాకుండా న్యూట్రిటివ్ వాల్యూ పోకుండా ప్రతి నెల కూడా మనం క్రాప్ తీయడానికి ఆస్కారం ఉంది. 1 ఎకరా నుంచి సుమారుగా 15,000 కట్టల వరకు తీయడానికి ఆస్కారం ఉంది. 15,000 కట్టలు ఈ రోజున మార్కెట్లో మనం చూసినట్లయితే 10 రూపాయల వరకు 1 కట్ట పలుకుతుంది. 100,000 రూపాయలు 100,000 పైనే మనకి ప్రతి నెల తీయడానికి ఆస్కారం ఉంది. కాకపోతే మార్కెట్ను బట్టి మారుతా ఉండదు. ఒక్కొక్కసారి మనం మినిమం 70,000 వచ్చినా కూడా ఏమాత్రం కూడా రైతుకి నష్టం లేకుండా లాభాలను నడవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం ఇంకొక విషయం ఏంటంటే
ప్యూర్గా ఆర్గానిక్ చేయడానికి ఆస్కారం ఉంది దీనిలోనే. ఓపెన్లో చేస్తే చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్లో చేస్తున్నారు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా షేడ్ నెట్లో పెంచుకుంటే డెఫినెట్గా 95% వరకు కూడా మనం ఆర్గానిక్లో చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా ఈ షేడ్ నెట్లో పండినటువంటి ఆకుకూరలు కానీ ఈ కీరదోస కానీ క్యాబేజీ క్యాలిఫ్లవర్ కానీ పురుగు మందులు కొట్టకుండా మనం కొనుగోలుదారులకు అందించడానికి ఆస్కారం ఉంది. 50% సబ్సిడీ మీద మనం రైతులకి ప్రతి సంవత్సరం కూడా ఈ షేడ్ నెట్లకి రాయితీ అందజేస్తున్నాం. ప్రణాళిక ప్రకారం పంటల మార్పిడి విధానంతో షేడ్ నెట్లో కీరదోస, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆకుకూరలు, క్యాప్సికం, కొత్తిమీర ఇలా వివిధ రకాల పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.